ఇద్దరు పరమ వేస్ట్ క్యాండిడేట్స్ ని కన్నావు కదయ్య బాబు. నీ పెద్ద కొడుకేమో ఈ మిస్ ఇండియాని కాదని సర్వెంట్ని చేసుకున్నాడు. సరే, నీ చిన్న కొడుక్కి సెన్స్ ఉందనుకుంటే వాడింకా సన్నాసి. ఇంత పెద్ద అందగత్తని ఇంట్లో పెట్టుకొని వాడు ఇంకో సెటప్ చేసుకున్నాడు అంటే దాని అర్థమేంటి? నేను రొమాన్స్ కి పనికిరానా? సంసార సుఖం ఇవ్వలేనా? అసలు అసలు ఏమనుకుంటున్నాడు వాడు? మావియ, నీ చిన్న కొడుక్కి నేను ఎంత పెద్ద అందగత్తనో తెలీదా? బెడ్రూంలో జస్ట్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఆ టైప్ సంసారం చేస్తున్నాడు. ఈ సత్య సౌందర్యం ఒక సముద్రం, వెతకాలి, పట్టుకోవాలి, హత్తుకోవాలి, అప్పుడు దొరుకుతుంది ఈ బ్యూటీ. ఇవేవి నీ కొడుకు తెలీదు. అఫ్ కోర్స్ పెద్ద కొడుకు కూడా ఆ విషయంలో వేస్ట్ ఫెలో మావియ. మావియ, అసలు నా బాధ ఏంటంటే నాకంటే ఆ కార్తీకలో ఏం నచ్చిందో అర్థం కావడం లేదు. పిచ్చెక్కిపోతుంది మావయ్య, అందుకే గన్ను పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ ఎమోషన్ వస్తుందో తెలీదు, కానీ నీ కొడుకుని షూట్ చేసి పడేస్తాను. నా నరాల కోపం సలసల కాగుతోంది మావయ్య. వేసేస్తాను, నీ కొడుకుని వేసేస్తాను. నీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాను, అందుకే కార్తీక మ్యాటర్ని పోస్ట్ పోన్ చేశాను. తమ్ముడి బలహీనతని అడ్డుపెట్టుకుని అన్నయ్యని ఆడుకోవాలి, అది నా ప్లాన్. కానీ తొందరపడను, నా ప్లాన్ అమలు చేయడానికి ముందు నువ్వు రికవర్ అవ్వాలి. ఎందుకంటే నీ ముందే ఈ పంచాయతీలన్నీ పెట్టి ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తా, అది నువ్వు చూడాలి. అంతవరకు వెయిట్ చేస్తాను. ఆ శకుని కౌరవుల్ని ఎలా మట్టు పెట్టాడో అలా అన్నమాట. ఎంత మత్తుగా ఉంది! రాత్రి సీక్రెట్ కనుక్కుందామని రూమ్ లోకి వెళ్ళాను కదా, తర్వాత ఏమైంది? గుర్తులేదేంటి? అయినా నిద్ర లేచేసరికి ఇక్కడున్నానేంటి? చిన్న వయసులో సరిదిద్దుకోలేని తప్పు చేశావు నిఖిల్. అన్నయ్య, పరిస్థితుల మధ్య నాలో నేను నలిగిపోయి ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఏంటి, సమర్థించుకుంటున్నావా? సిగ్గులేదు? మన కుటుంబమేంటి, మన చదువులేంటి, పేరు ప్రతిష్టలేంటి? సొసైటీలో మనది సెలబ్రిటీ ఫ్యామిలీ, మనం ఏ చిన్న తప్పు చేసినా భూతత్వంలో పెట్టి చూస్తారు, రోడ్డు మీదకు లాక్కొచ్చి తోలు బొమ్మలాట ఆడిస్తారు. పది రోజులు సత్య కనిపించకుండా పోతే ఈ సొసైటీ, మీడియా మొత్తం నన్ను హంతకుణ్ణి చేశాయి. నేను ఏ తప్పు చేయలేదని మన కుటుంబం మొత్తం చేతులెత్తి దండం పెట్టినా ఎవ్వరూ నమ్మలేదు. ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో గుర్తులేదా నీకు?
పెళ్ళైన నిప్పు ఇలా ఇంకో అమ్మాయి ట్రాప్ లో పడడం ఏంటి? పైగా అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నీ చదువు సంస్కారం మర్చిపోయావా? పైగా తన్ని ఇంట్లో పెట్టి ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుళ్ళ ఎంజాయ్ చేస్తున్నావా? అసలు ఏంట్రా నువ్వు? కొంచెమైనా భయం లేదా నీకు? నీ బండారం బయటపడిన రోజు సత్యకు ఏం సమాధానం చెప్తావు? ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేస్తావు? ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ ఉన్న ఈ రోజుల్లో నీ మోసం ఈజీగా ఏ క్షణంలో అయినా బయటపడుతుంది. అప్పుడు అమ్మకు ఏం సమాధానం చెప్తావు? భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకున్నావని సత్య కేసు పెడితే జైలుకెళ్తావా? నా తమ్ముడు లక్ష్మణుడు అనుకునేవాణ్ణి, నువ్విలాంటి దరిద్రమైన పనిచేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ మీదున్న గౌరవం మొత్తం పోగొట్టుకున్నావు. చి, నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది కదరా. పరిస్థితులు నీ చెయ్యి దాటిపోతున్నప్పుడు నాతో చెప్తే ఏదో ఒకటి చేసేవాణ్ణి. ఆ కార్తీక్ ని మేనేజ్ చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు చేతులు దాటిపోయాక నిజం చెప్తే ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు. సరదాలు ఉండడం తప్పులేదు, కాని హద్దు మీరడం తప్పు. కోరికలుండడం మనిషి లక్షణం, కాని వాటికి ఇలా బానిసావడం తప్పు. మహామహులే ఇలాంటి పిత్తలాటకంలో చేతులెత్తేసి జీవితాలను నాశనం చేసుకున్నారు. నువ్వెంత, నీ వయసెంత? నాన్నగారి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు, అమ్మ టెన్షన్లో ఉంది. అందులోనూ మన పెళ్లిళ్ల వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ నుంచి ఇప్పుడే బయటపడుతున్నాం. పైగా సత్య ప్రెగ్నెంట్, అటువైపు కార్తీక ప్రెగ్నెంట్. అసలేంట్రా నీ భవిష్యత్తు? నేనే సరదాల కోసం లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయలేదు. అసలు నేనిలా వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కుపోవడానికి కారణం నువ్వే. అవును, నీ పెళ్లి నిర్ణయమే నా జీవితాన్ని తలకిందులు చేసేసిందన్నయ్య. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, సత్యతో పెళ్లికి ముందే నేను సమ్మిట్ గోవాలో పెట్టినందుకు మన వీసీకి థ్యాంక్స్ చెప్పాలి. మార్నింగ్ సెమినార్స్, ఈవినింగ్ పార్టీ, అదుర్చున్నా రాజా. ఎవరినో లైటింగ్ కొడుతున్నాడ్రా? పబ్లో లైటింగ్ ఏంట్రా? ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్ అయి వస్తారు. ఆ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయిని చూడండి రా.
ఫేస్ కవర్ చేసింది. ఏం చూస్తాం? కళ్ళు చూడరా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. కళ్ళు బాగుంటే సరిపోతుందా? పైన కింద టోటల్ గా అమ్మాయి అదృశ్యరా, డౌటే లేదు. అబ్బో తను నా వైపే చూస్తుందిరా. వర్కౌట్ అవుతుందంటావా? కాస్ట్లీ ఫిగర్ ఏమో. రే చ, తను అలాంటి అమ్మాయి కాదురా. రే అటు చూడకండి రా. సారీ రా. ఏమైంది అలా ఉన్నావు? తను వెళ్ళిపోయిందిరా. ఏంట్రా 3 నిమిషాల్లో లైనేసి ఎన్నెన్నో జన్మలు బంధం అన్నట్టుగా అలా ఫీలింగ్ పెట్టావేంటి? ఎక్కడో టచ్ చేసిందిరా. రే కాలేజ్ అయితే అమ్మాయిలు బీట్ వేయచ్చు, లవ్ చేయొచ్చు, ఇది పబ్బురా బాబు. లవ్ పుట్టడానికి ఎక్కడైతే ఏంట్రా? యూజ్ అండ్ త్రో అనుకున్నాం, కొంప తీసి సీరియస్ కాదు కదా. రే కాలేజీలో ఉన్న ఫిగర్స్ నీకు నచ్చరు, నో లవ్ పోనీ. నిన్ను ఫ్లాట్ చేయడానికి ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా జీడ్డుగాడివి, ఓ అక్క అమ్మాయికి పడలేదు.
ఇప్పుడు పబ్బుల స్కార్ఫ్ లో ఉన్న అమ్మాయిని చూసి తొక్కల ఫీలింగ్స్. రే సోదాపి తాగండి రా. వీడి పబ్బు గర్ల్ కి డెడికేట్ చేస్తూ లాస్ట్ పెగ్. రే ఆ అమ్మాయి వస్తుందో రాదో రా. అదేదో డైరెక్ట్ గా అమ్మాయిని అడుగు, మాకేం తెలుస్తుంది. ఆంటోనీ సార్, కార్తీకకి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్, తను వదిలేయండి. ఏంటి జోకా, బుకింగ్స్ ఉన్నాయంటే బుక్స్ గురించి మాట్లాడతావేంటి? నాకు ఇష్టం లేదు. మొదటిసారి కదా, అలాగే ఉంటుంది, అలవాటైతే ఇష్టపడతావు. నేను రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళిపోతాను. నీ రిహాబిలిటేషన్ సెంటర్ కి మేము లక్షల లక్షలు చందాలు ఇచ్చాం. ఎంతో మంది ఆడబుతోనే చదువుకుంటున్నారు, ఆ మాట మీ ఇన్ఛార్జి చెప్పలేదా? మమ్మల్ని పెంచింది, చదువులు చెప్పించింది, చివరికి ఈ పని చేయడానిక. ఏంటి జోకా, అసలు డిస్కషన్ అవసరం లేదో? రిహాబిలేషన్ సెంటర్ కు మీకు సంబంధం లేదో? నేను చెప్పింది చేయండి, లేదంటే సముద్రంలో సొరచేపలకు ఎర్రగా వెళ్ళండి. దట్స్ ఇట్. నాకు ఇలా బార్ గర్ల్ గా డాన్స్ చేయడం, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. ఏంటి జోకా, ఇంతసేపు చెప్పింది సోది కాదు, నువ్వు ఒక అనాథవే. బయటికి వెళ్ళి ఎవరికోసం బతుకుతావు? అడుక్కు తినాలి. అదే మా దగ్గర ఉంటే డబ్బు, ఎంజాయ్, పదేళ్లలో ప్రపంచం మొత్తం చుట్టేయచ్చు. మీ ప్రపంచం ఒక్కటే కాదు, బయట ఇంకా చాలా ప్రపంచం ఉంది. ఏంటి జోకా, నీ మాటలు వింటుంటే నువ్వేదో బయటకెళ్ళే స్కెచ్ లో ఉన్నావని అనుమానం వస్తుంది. చూడు, ఆడపిల్లవి, అండర్ వరల్డ్ ని తప్పించుకొని బతకలేవు, అనవసరంగా కష్టాలు పడకో, చెప్పింది జై. రాయ్ పట్టుకెళ్ళర్రా. ఈ కార్తీక మీద చాలా డబ్బులు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ముందు పబ్బులో పని చేయించండి. అలాగే అన్నా. What happened here? Come on, sit.
కమాన్ తీసుకో. నో, నాకు అలవట్లేదు. చూడు, ఈ డ్రింక్ నువ్వు సిప్ చేసి ఆ డ్రింక్ని నీ నోట్లో నుంచి నా నోట్లోకి పోయాలి. కమాన్ తాగు. హేయ్, హేయ్, ఇట్స్ ఫన్ యార్, కమాన్ తీసుకో. నేను అసలు అలా చేయను. ఎందుకు చేయు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా. తీసుకో. అరే ఏయ్, నా మూడ్ డిస్టర్బ్ చేయకు, కమాన్ తాగు. నేను అసలు డ్రింక్ చేయను. ఏయ్ నటిస్తున్నావా, తాగు, చెప్పేది నీకే. ఏయ్ తాగు. ఏయ్ నేను చెప్పేది విను. ఏయ్ చెప్పేది నీకే, ఏంటి నటిస్తున్నావా. మర్యాదగా తాగు, చెప్పేది నీకే. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ పబ్బు నాది, ఇతను నీ కస్టమర్, నువ్వు బార్గల్. కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా సర్వీస్ ఇవ్వడం మన బాధ్యత కార్తీక. ఇలాంటి చెత్త పని నేను చేయను. ఏంటి జోకా, ఇంకా ముందు ముందు చాలా ఉంది. జస్ట్ నువ్వు అలవాటు పడతావని నిన్ను స్మూత్ గా చూసుకుంటున్నా. ఆంటోనీ, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. ఏంటి జోకా, నేను జోకర్ లాగా అనిపిస్తున్నానా? నువ్వు చాలా పవిత్రంగా ఉండి ఏం సాధిద్దామని, నువ్వు ప్రాణంగా ప్రేమించే మజ్నూలు రోమియోలు ఉన్నారా ఏంటి? ఉన్నారు, 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 ఉన్నారు. ఏ రెండేళ్లకో మూడేళ్లకో నేను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. అప్పుడు ఖచ్చితంగా కార్తికే నా జీవితంలోకి వచ్చేదేమో. పెళ్లి చూపులకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న కావేరీ వదిన్ని చూసి ప్రేమలో పడ్డ నీది ప్రేమ అయితే మాది ప్రేమ కాదా అన్నయ్యా?